अयो माइन पाव कटे रचन बाबू रचन बाबू माइन पाव कटे मर पर्वे मंच ब्रह्मगारे आज पशु पोदे आ वीधर वेलमेमी आ कुल अरवेमी आ पिल राड़ी कटमेमी मन की कर्म बोलें पोदे गुड़ गोपुरा तिगना रात्रि अर की मंद स्की कदा ఎలాగూ మందు కార్యక్రమం ఉంది గనక శాస్త్ర ప్రకారం ఆయన వచ్చేదంటి కాస్త భక్తి నటించి భజన చేద్దాం సమరపడిపోతాడు జీవి చాలా సంతోషం మీరు అలా భక్తి పారవశ్యంలో చలరేగిపోతుంటే ఈ సీతారాములు ఎంత ఆనందిస్తారు కానీ రామ భజనకు పద్ధతి ఉంది దయచేసి భక్తులంతా తివాసి మీద ఆసీనులు కండి ఇవాల తివాసి సెటప్ అనుకుంటాను అది రాముడు ఆ పెట్టి తీసి ఎవరి వాళ్ళకి అందించి రామచంద్ర ప్రభు ఏంటండి బాబు ఇది చెడతలు తాళాలును भजन सागिंचडानिकि अवसरमैन संगीत सामग्री वीटितो मेमंता भजन चेस्तां मरि मंदु छी राम भजन चेसे नोटितो मंदु अनि अडगडानिकि सिग्गुलेदु नीकु ई वेळ नुंचि आ नीचमु क्षुद्रमैन पानीयान्नि वदिलेसां भजन कागाने श्रीवादि पादतीर्थं आ तर्वात चल्लटि कोब्बरि नीळ्ळु अम्मा ना कडुगुल पोट्ला वस्तुन्नानु नेनु इंटिकि वेळ्ळिपोतानु पोट्ल ఎందుకయ్యా ఇంటికి అలా కూర్చో మన పెరట్లో ఆబోతుంది ఉత్సాహంగా వచ్చి రెండు పోట్లు ఇస్తున్న పొట్టలో ఎక్కడదక్కడ సదువు అమ్మ బాబు తాళాలు ఇస్తే నేను ఇంటికి వెళ్ళి భజన చేసుకుంటాను బాబు ఇంటికా వ్యక్తిగతంగా భజన చేస్తే ముక్తి మోక్షం లభించవు నాయన భజన అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒక చోట కూర్చుని ప్రశాంతంగా సామూహికంగా చేసినప్పుడే దాని ఫలితం మర్చిపోయాను రేపటి నుంచి ఇదే వేళకి ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని కడుపులో పోట్లు వచ్చి గాని నీరసంగా ఉండి గాని భజనకు హాజరు గాని పక్షంలో నేను మాత్రం రాను ఒక గంట అటు ఇటులో ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది పంతులు మొదలు పెట్టు కార్యక్రమం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని కడుపులో పోట్లు వచ్చి గాని నీరసంగా ఉండి గాని భజనకు హాజరు గాని పక్షంలో నేను మాత్రం రాను ఒక గంట అటు ఇటులో ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది పంతులు మొదలు పెట్టు హరిబాబు నువ్వా ఏంటమ్మా ఇలా వచ్చావు ఇది నీకు ఇచ్చిపోతాం వచ్చాను బాబు ఎందుకు చెప్పమ్మా ఇవన్నీ మా అయ్య ప్రాణాలు కాపాడి మీకు మా ప్రాణాలు ఇచ్చినా తక్కువే అవుద్ది ఏదో కలిగినంతలో తెచ్చాను కాదనికి తీసుకోండి బాబు భలే దానివే నేనేదో ఊరికి ఉపకారం చేసినట్లు ఏమిటమ్మా ఈ కానుకలు నిజంగానే మీరు ఈ ఊరికి ఉపకారం చేశారు మీరు వచ్చిన తర్వాతే ఈ ఊరు బాగుపడింది మీరు దేవుని లాంటి వారు బాబు నేనేవి దేవుని కాను దేవతని కాను నీలాంటి మంచి మనసు ఉన్న చెల్లెమ్మకు అన్నయ్యను రాలేదే నీకు తెలియనే ఉందమ్మమ్మ ఆ రాయుడి గారి కొలు నుంచి రావాలగా తీర్థం ప్రసాదం పుచ్చుకొని ఈ రాయుడి గారి జమ్మడి పాను నా బిడ్డకి ఏం మందు పెట్టాడో ఈ నమ్మర్ మెంగ ఏయ్ నన్నేమన్నాను గానే మా రాయుడు గారిని తిట్టే స్కీమింగ్ అన్ని పెడితే మాత్రం నేను ఊరుకోనా ఊరుకోపోతే ఊరేసుకుని తావరా సచ్చినాడ అయినా నీకు ఆడి కాళ్ళ కాడ పడి ఉండాల్సిన కర్మమేం వచ్చిందిరా లక్షణంగా మీ అయ్య పోతా పోతా ఈ లంకంత కొంప పది ఎకరాల మాగాని ఇచ్చిపోయాడు మహారాజులాగా కాలు మీద కాలేసి కూర్చోక అయినా నీకుండాలరా బుద్ధి నీకు ప్రాణానికి ప్రాణమైన అక్కని బావని ఊరు నుంచి ఎలేశాడు రాక్షసి సచ్చినాడు అయినా నీ కారుతో సాహసమేమిట్రా ఆడి కలరా వచ్చి కొట్టుపాను అమ్మా రెచ్చిపోతున్నా నా కళ్ళు మండిపోతా చెప్తున్నా అమ్మమ్మ ఆయనతో గొడవ ఎందుకు నువ్వు తిను నువ్వు నోరు మూసుకోవే
ఏంట్రా ఒళ్ళు మండిపోతుందా? ఒళ్ళు మండిపోతే ఆ రాయుడు గాడు నువ్వు ఇద్దరు కలిసి పెద్ద చెరువులో దూకండి. ఇదిగో చూడు, ఇంకొకసారి నా దగ్గర రాయుడు గాడి మాట ఎత్తినా అన్ని పొగిడినా నాకు ఎన్నం కూడా సహించదు. తినపోతే మానే మానే. ఏంటి నువ్వు తినపోతే మానే? ఇన్నావా ఇన్నావా? మానేస్తాను రా, మానేస్తాను. ఒక్క పొడి తిండి లేకపోతే నేను ఎంత వస్తాను అనుకున్నావా? ఆ రాయుడు గారి పేరు చెప్పుకుని నువ్వే ముద్దలు ముద్దలు తిన్నా. ఆఖరి కాడు సావాసం చేసి ఈడు కన్న తల్లినే అన్నం తినద్దనే కాడికొచ్చాడు. ఇక ముందు ఏమైపోతాడు? అమ్మమ్మ నా మాట విను. ఇదిగా నేను ఎవరనుకున్నావే.